ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కెనడాలోని కలిస్తాని మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. హిందువులే టార్గెట్ గా దాడి చేశారు. బ్రాంప్టన్ హిందూ ఆలయంపై దాడి చేసి భక్తులను కొట్టారు. మహిళలు పిల్లలపై కూడా పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఆలయం వెలుపల ఉన్న భక్తులపై కొందరు వ్యక్తులు కర్రల చేతు పట్టుకొని దాడి చేశారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న కెనడియన్ పోలీసులు భారీ సంఖ్యలో మందిర్ వద్దకు చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం, ఆలయాలపై భక్తులపై దాడి జరగడం ఇది మొదటిది కాదు. గతంలో కూడా దాడులు జరిగాయి. వీటి అడ్డుకట్ట పడడం లేదు. ఈ ఏడాది జూలైలో ఎడ్మింటన్లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. గత ఏడాది కూడా కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన అనేక కేసులు నమోదయ్యాయి. లక్ష్మీనారాయణ ఆలయాన్ని టార్గెట్ చేశారు. దాని గేటు వెనక గోడుపై భారతదేశ వ్యతిరేక ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లను అతికించారు. ఈ పోస్టర్పై హరిదీప్ సింగ్ నిజ్జర్ చిత్రాన్ని కూడా ఉంచారు. జూన్ 2023లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు కెనడాలో హిందువులను టార్గెట్ చేస్తున్నారు. దేవాలయాల గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి రెచ్చిపోవడం కెనడాలో హిందువుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. బ్రాంప్టన్ హిందూ ఆలయంపై దాడి చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. బ్రాంప్టన్లోని హిందూ ఆలయంలో జరిగిన హింసాత్మక ఘటనలు కరెక్ట్ కాదన్నారు. కెనడాలో నివసిస్తున్న పౌరులందరూ తమ మత విశ్వాసాలను ఆచరించే స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు. హిందూ సమాజాన్ని రక్షించడానికి ఈ ఘటనపై తక్షణమే స్పందించి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిపై భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖలిస్తానీ తీవ్రవాదులు రెడ్ లైన్ దాటిపోయారన్నారు. బ్రాంప్టన్లోని హిందూ సభ ఆలయ ప్రాంగణంలో హిందూ కెనడియన్ భక్తులపై ఖలిస్తానీలు జరిపిన దాడి కెనడాలో ఖలిస్తానీ హింసాత్మక తీవ్రవాదం ఎంత దారుణంగా ఉందో చూపిస్తోంది. కెనడియన్ రాజకీయ యంత్రాంగానికి తోడు ఖలిస్తానీలు వారి చట్టాన్ని అమలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. సిక్కులకు ఒక రాష్ట్రం ఉండాలనే లక్ష్యంతో ఖలిస్తాన్ ఉద్యమం పురుడు పోసుకుంది. భారత్ పాక్ విడిపోయినప్పటి నుంచి అది వివిధ రూపాల్లో వేర్వేరు ప్రదేశాల్లో బలపడుతూ వస్తోంది. 1984లో చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్తో జర్నైల్ సింగ్ బీంద్రన్ వాలే మరణించారు. ఆ తరువాత రెండు దశల్లో ఆపరేషన్ బ్లాక్ థండర్ చేపట్టి మిగిలిన వేర్పాటువాదుల అణిచివేత జరిగింది. అయితే ఖలిస్తాన్ భావజాలాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు ప్రపంచంలో ఇంకా మిగిలి ఉన్నారు. కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్థిరపడిన వీరు ఖలిస్తానీ ఉద్యమంతో భారత్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.